is Dr. Kala, cosmetic dentist at Manohar Transit Dental Care, Visakhapatnam. ఈ వీడియోలో మనం నోటి దుర్వాసన దానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. నోటి దుర్వాసనని బ్యాడ్ బ్రెడ్ లేదా హాలిటోసిస్ అని అంటారు. ఈ నోటి దుర్వాసనతో చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ నోటి నుంచి దుర్వాసన వస్తుంది అని తెలుసు, మరి కొంతమందికి తెలీదు. అండ్ కొంతమందికి రాకపోయినా దుర్వాసన వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని హాలిటోఫోబియా అంటారు. నోటి దుర్వాసన వచ్చేవాళ్ళు సోషల్ యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. ఎవరితో సరిగా మాట్లాడలేరు, అందరితో కలవలేరు, సోషల్ గ్యాదరింగ్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నోటి దుర్వాసనకి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందులో కొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీరు తీసుకున్న ఫుడ్స్. మీరు తీసుకున్న ఫుడ్లో ఆనియన్, గార్లిక్ లేదా స్పైసెస్ లేదా కాఫీ ఇవి ఎక్కువ ఇంటేక్ ఉంటే మీకు బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వన్, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్. సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల పళ్ళు చుట్టూ గార లేదా పెచ్చుల్లాగా ఫామ్ అవ్వడం, ఇది క్లీన్ చేసుకోకపోతే హాలిటోసిస్ వస్తుంది. థర్డ్ వన్, ఎక్కువ పిప్పు పళ్ళు ఉండడం లేదా చిగులు సమస్య ఉన్న వాళ్ళకి కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఫోర్త్ వన్, క్రౌడింగ్. టీత్ సరిగా అలైన్ అయ్యి లేకపోవడం వల్ల ఫుడ్ స్టక్ అయ్యి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. డ్రై మౌత్, దీన్ని జీరోస్టోమియా అంటారు. ఎక్కువ ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్ తీసుకోలేని వాళ్ళు. మరియు సెలవరీ గ్లాన్స్, సెలవా సెక్రెట్ చేసే గ్లాన్స్కి ఏమైనా డిజార్డర్స్ ఉన్నా సెలవా సెక్రెషన్ తగ్గిపోతుంది, దానివల్ల నోరు ఆరిపోతుంది. నోరు ఆరిపోవడం వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. నెక్స్ట్ వన్, సిస్టమిక్ డిసీజెస్. మీ బాడీలో ఏమైనా డిసీజెస్ ఉన్నా సరే బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అందులో ఒకటి GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. గొంతు మరియు ఊపిరితిత్తులు సంబంధిత డిసీజెస్ ఉన్నా సరే, కొన్ని బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నా సరే, డయాబెటీస్ ఉన్నా, మరికొన్ని డిసీజెస్ వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఓవర్ హ్యాంగింగ్ రిస్టరేషన్స్. ఓవర్ హ్యాంగింగ్ రిస్టరేషన్స్ అంటే మీరు పెట్టించుకున్న ఫీలింగ్స్ సరిగా షేప్ చేయకపోవడం వల్ల మధ్యలో ఫుడ్ స్టక్ అయ్యి దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. నెక్స్ట్ వన్, లాంగ్ స్టాండింగ్ డెంచర్స్. పెట్టుడు పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు ఉంటాయి కదండి, దాని కింద ఫుడ్ అది స్టక్ అయిపోయేసరిగా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. స్మోకింగ్ అండ్ టొబాకో యూస్, దీనివల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ట్రీట్మెంట్ ఏం చేయించుకోవాలి అంటే, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ వల్ల అయితే మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేయండి. అతను క్లీనింగ్, ఆ టీత్ చుట్టూ పట్టిన గారని క్లీన్ చేస్తారు, దాన్ని స్కేలింగ్ అంటారు. మీ డెంచర్స్ లాంగ్ స్టాండింగ్ అయితే దాన్ని రీప్లేస్ చేసుకోండి. క్రౌడింగ్ ఆర్ గమ్ డిసీజెస్ ఆర్ క్యావిటీస్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి. సిస్టమిక్ హెల్త్ డిసీజెస్ వల్ల అయితే గెట్ యువర్ ఫిజిషియన్ కన్సల్టేషన్ అండ్ మేక్ ఇట్ క్లియర్. మీ హాలిటోసిస్కి గల కారణాలు ఏంటో తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే యూ విల్ గెట్ ఫ్రీ ఫ్రమ్ హాలిటోసిస్. థ్యాంక్ యూ.